లైగర్ ఈ పేరు వినగానే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ సినిమా గుర్తొస్తుంది ఈ మూవీ టైటిల్ విన్న తర్వాత లైగర్ అంటే ఏంటని చాలా మంది ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు దీని వెనుక ఆసక్తికరమైన కథ ఉంది మగసింహం ఆడపులి కలయిక వల్ల పుట్టిన సంతానమే లైగర్ మగ జంతువును లైగర్ అంటారు ఇలానే శంకరజాతితో పుట్టిన ఆడజీవిని లైగ్రెస్ అంటారు లైన్ లోని లైని టైగర్ లోని గర్ని తీసుకుని అలా పేరును పెట్టారు శాస్త్రవేత్తలు చాలా మంది ఇవి సైంటిస్టులు ల్యాబ్ లో సృష్టించిన బ్రీడ్ అనుకుంటారు కాదు పదిహేడు వందల సంవత్సరాల నాటికే లైగర్లు టైగన్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయంటారు సైంటిస్టులు స్వచ్ఛందంగా పుట్టిన తర్వాతే సైంటిస్టులు కూడా ఈ కాక్టైల్ బ్రీడ్ తో లైగర్ ను లైగ్రెస్ ను టైగన్లను సృష్టించారు అంతెందుకు జీబ్రా హార్స్ సంకర కలయిక కారణంగా జార్స్ పుట్టింది అలానే అంతరించిపోతున్న పులి సింహం జాతుల నుంచి ఎక్కువ కాలం అన్ని వాతావరణ పరిస్థితులు ఆకలి తట్టుకునేలా ఉండే వాటి కోసం సైంటిస్టులు పరిశోధన చేసినా అవి ఫెయిల్ అయ్యాయి అంతెందుకు కొన్ని జోలలో వేరే ఛాన్స్ లేక ఒక మగసింహం పులి కలిశాయి ఆ సంకర కలయికే లైగర్ పుట్టింది ఆస్ట్రేలియాలో సాధ్యసిద్ధంగా ఈ లైగర్ పుట్టింది ఇక ఈ లైగర్ లో అత్యధికంగా పెరుగుదల జీన్స్ సింహం నుంచి వస్తాయి ఇక సంకర తల్లి కావడంతో వాటిని కంట్రోల్ చేయలేదు అందువల్ల విపరీతమైన బరువు పెరుగుతుంది ఏ మాత్రం తిండి ఎక్కువైనా సరే ఒబేసిటీ వచ్చేస్తుంది వాటి కారణంగా అంతర్గతంగా ఆర్గాన్స్ దెబ్బతింటాయి సింహంలోని ఉగ్ర రూపం ఉంటుంది పులిలోని గాంభీరత్వం కనిపించిన వేటకు పెద్దగా తన తండ్రి తల్లి నుంచి వచ్చిన జన్యువులు తెలివిని నేర్పించలేకపోయాయి అంతేకాదు లైగర్ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుందంటారు నిపుణులు లైగర్ తో స్నేహం మంచిది కాదనేది చాలా మంది నిపుణుల మాట జోలలో ఎక్కువగా పులులతో సింహాలతో స్నేహం చేస్తుంటారు అవి సామాజిక జీవులు స్నేహం చేస్తే ఆకలేసిన తమ స్నేహితుడు మనిషి అయినా ఎవరైనా సరే తినవు కానీ లైగర్ తో జాగ్రత్తగా ఉండాలి సింహంలోని కోపం పులులలోని చిరాకు రెండింటిని చూపిస్తుంది కాబట్టి ఆకలి మీద ఉన్నప్పుడు దానితో ఆడద్దు జూ నిపుణులు అందుకే వాటికి ఆకలి వేయకముందే కావలసినంత తిండి పెట్టి కానీ వాటి దగ్గరకు వెళ్లరు ఇక లైగర్ కు బరువే శాపం వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి అందుకే తక్కువ తిండి పెట్టి ఎక్కువసేపు నడిపిస్తుంటారు దీని బరువు అత్యధికంగా దాదాపుగా ఒక టన్ను పెరుగుతుంది అంటే ఇది ఎంత బరువు పెరుగుతుందనేది మనం ఆలోచించుకోవచ్చు చనిపోక ముందే చాలా జీవులు సరాసరిన ఆరు వందల కేజీల వరకు పెరుగుతాయి ఇప్పటి టన్ను పెరిగిన లైగర్లు కూడా ఉన్నాయి వీటికి పులి మాదిరిగానే తల భాగం ఉంటుంది కిందేమో సింహం జలపాలు లైగర్ కు కనిపిస్తాయి కానీ పులి చారాలు లేకుండా సింహం మాదిరిగానే ఇది కనిపిస్తుంటుంది తండ్రి సింహం తల్లి పులి కంటే రెండింతల ఎత్తు బరువు పొడవు ఉంటాయి చూడటానికి గంభీరంగా కనిపిస్తాయి లైగర్ ఎక్కువగా సింహం జన్యువులను క్యారీ చేస్తుంది తల్లి పులి జీన్స్ చాలా తక్కువగా క్యారీ చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నమాట కానీ అన్ని సార్లు ఒకేలా ఉంటుందని లేదు ఉదాహరణకు చాలా వరకు లైగర్లు వ్యంధ్యత్వాన్ని కలిగి ఉంటాయి లైగర్లు ఆడసింహం ఆడపులితో కలవడానికి ఇష్టపడతాయి కానీ తొంభై శాతం సంతానాన్ని ఇవ్వలేవు కేవలం పది శాతం జీవులు అంటే ఒకటి రెండు మాత్రమే సంతాన శక్తిని కలిగి ఉంటాయి అది కూడా ఎన్నోసార్లు కలిస్తే కానీ సంతానాన్ని కలిగించే శక్తిని పొందవు అందుకే వాటిని వ్యంధ్య జీవులు అంటారు కానీ చాలా పెద్దగా ఉంటాయి లైగర్లు ఎక్కువగా పాపులర్ అవడానికి గల కారణం ఇవి ఎక్కువ రోజులు బ్రతకవు కానీ చూడటానికి మాత్రం లైగర్స్ కత్తిలా ఉంటాయి వాటి నడక సింహాలను తలపిస్తుంటుంది దొంగ చూపు పులిలా ఉంటుంది తలభాగం పైన కొద్దిగా ఎత్తు ఊపర్లా ఉంటుంది తల సింహం పులి కంటే చాలా పెద్దగా ఉంటుంది లైగర్లు ఎక్కువగా పాపులర్ కాకపోవడానికి గల కారణం ఇవి ఎక్కువ రోజులు బ్రతకలేవు వయసు పెరిగే కొద్దీ బరువు పెరిగే కొద్దీ వాటి జీవితకాలం తగ్గిపోతుంటుంది వాటి లోపలి అవయవాలు వేగంగా అనారోగ్యానికి గురవుతున్నాయని సైంటిస్టులు గుర్తించారు ఇవి ఇప్పటి వరకు కేవలం జ్వలలో మాత్రమే ఉన్నాయి ప్రపంచంలో ఎక్కడా అడవుల్లో లైగర్లు లేవు సైంటిస్టులు కూడా క్రాస్ బ్రీడింగ్ ను క్రాస్ బ్యాక్ బ్రీడింగ్ ను సైతం ఆపేశారు ఎందుకంటే అవి పుట్టిన రెండేళ్లు మాత్రమే ఆరోగ్యంగా ఉంటున్నాయి ఆ తర్వాత ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాయి దీంతో వాటిని ఇబ్బంది పెట్టడం ఎందుకని చాలా దేశాలు చాలా ఏళ్ల క్రితమే ఈ క్రాస్ బ్రీడింగ్ ను నిషేధించాయి అదే మగపులి ఆడసింహం శంకరజాతితో పుట్టిన టైగన్లు చాలా క్యూట్ గా ఉంటాయి పైగా పులి మాదిరిగా ఉండడమే కాదు తమ పేరెంట్స్ కంటే సైజులో చిన్నగా క్యూట్గా ఉంటాయి ఇవి కూడా చాలా అరుదుగానే ఉన్నాయి ఎక్కువగా లైగర్లు మాత్రమే కనిపిస్తాయి మగ పులులు జొలలో ఒంటరిగా ఉన్నా సరే ఆడసింహాల జోలికి వెళ్లవు కానీ మగసింహాలు మాత్రం ఒంటరిగా ఆడ పులితో వదిలేస్తే వాటి సంకర కలయిక కారణంగా కొన్ని చోట్ల లైగర్లు పుట్టాయి అడవుల్లో అయితే ఇది అసాధ్యం ఎందుకంటే ఎవరి సామ్రాజ్యం వారిదే సింహాలు ఉన్న చోట పులులు పులులు ఉన్న ప్రాంతాల్లో సింహాలు వెళ్ళవు అయితే లైగర్ టైగన్లను కూడా క్రాస్ బ్యాక్ బ్రీడ్ చేశారు సైంటిస్టులు కానీ గొప్ప ఫలితం ఏమీ రాలేదు ఈసారి పులి లక్షణాలు ఎక్కువగా వచ్చి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచాయి మొత్తానికి లైగర్ లైగ్రేస్ టైగన్ల స్టోరీ ఇదే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి